ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45:17 మనం చదువుకుందాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. ఆమేన్. ఇంగ్లీష్లో బట్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ బై ద లార్డ్ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. యూ విల్ నెవర్ బి పుట్ షేమ్ ఆర్ ఎ డిస్గ్రేస్ టు ఏజెస్ ఎవర్ లాస్టింగ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు రక్షించాడు. అటు రీతిగానే మరి నిన్ను నన్ను తన రక్తము చేత రక్షించాడు. మరి ఆయన కృపచేత రక్షించబడ్డాం. సో మనం ఎవరు? రక్షించబడినటువంటి ప్రజలు. ఆయన కుమారులము, కుమార్తెలు. అయితే దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే మనము ఎన్నటెన్నటికీ సిగ్గుపడక ఉంటామట. దేవునికి స్తోత్రం. మరి ఇంగ్లీష్లో ఇంకా బాగుంది ఏంటంటే యీ షల్ నాట్ బి అషేమ్డ్ నార్ కన్ఫౌండెడ్ వరల్డ్ వితౌట్ ఎండ్. సో డిస్గ్రేస్డ్ ఏజెస్ ఎవర్ లాస్టింగ్. మరి విస్మయం అందం, కలవరపడం. సో కలవరపడకుండా దేవుడు మనల్ని ఉంచుతాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. మరి మన జీవితంలో ఎప్పుడు సిగ్గుపడనివాడు మనల్ని. చూడండి, చాలాసార్లు మరి మనం అనుకుంటాం అయ్యో ఈ విషయంలో సిగ్గుపడవలసి వస్తుందని. దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపడనివాడు. చూడండి, ఎగ్జామ్లో ఒక అబ్బాయికి కొన్ని మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, మరి టీచర్ ముందు సిగ్గుపడతాడు, అలాగనే స్నేహితుల ముందు సిగ్గుపడతాడు. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎన్నటెన్నటికీ సిగ్గుపడనియను, మిమ్మల్ని తల దించుకుని బ్రతికేవారుగా ఉండనివ్వను. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంకొక చక్కని మాట ఉన్నది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:16. చూడండి, కొన్నిసార్లు మనము ఎవరైనా తప్పు చేశారనుకోండి, వారు మా బంధువులని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. వారు ఏదన్నా చేయరాని పని చేశారంటే వారి గురించి మనం మన బిడ్డలు లేకపోతే నా స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో మరి విశ్వాసుల జాబితా, అంటే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి వారందరి గురించట మరి వారిలో ఎన్ని తప్పులు ఉన్నాయి? దాదాపుగా మరి 11:16 విశ్వాస వీరుల లిస్ట్ ఉన్నది. కానీ వారిని గురించి ఏమని చెప్పబడిందంటే దేవుని వాక్యం, చూడండి 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వారి దేవుడును అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డట. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడడు. నీ దేవుడును అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడడు. సో నీ దేవుడిని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు, అలాగనే నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనియ్యడు. ఆమేన్. నీ యొక్క ఆఫీసులో కానీ, నీ యొక్క జీవితంలో ఏ ప్రాంతంలో కూడా తల దించుకోనివ్వడు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 4:5 అనుకుంటా చూస్తే అక్కడ మరి కయ్యూను అర్పణనిచ్చినప్పుడు దేవుడు అంగీకరించలేదు. అందుకని కయ్యూనికి కోపం వచ్చి మరి చిన్న పుచ్చుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూసారా, దేవుడు అంగీకరించలేదని తెలియగానే చిన్న పుచ్చుకున్నాడు. అందుకని అంటాడు దేవుడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోలేవా అంటాడు. సో ప్రభునందు ప్రియులారా,
యేసయ్య సిలువ క్రియ ద్వారా మనల్ని తలెత్తుకుని బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు. అందుకనే యేసయ్య రక్తము ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు. యేసయ్యని ఎంతగా అంగీకరించాడో అట్టి రీతిగా నిన్ను కూడా అంగీకరించాడు. కాబట్టి నువ్వెప్పుడు తల ఎత్తుకుని బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు, నిన్ను ఎన్నడూ విస్మయనొందనివ్వడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితులైనా నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అపొస్తలులైన పౌలు అంటాడు, మరి సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడు వాడను కాను. అలాగనే పౌలు తిమోతితో చెప్తాడు, ఏమంటాడంటే, మరి దేవుని యొక్క వాక్యము చెప్పడానికి, సరిగా విభజించి చెప్పడానికి సిగ్గుపడనక్కరలేని పనివాడుగా మనం ఉండాలి. వాక్యాన్ని చక్కగా బోధిస్తే ఎవరు ముందు సిగ్గుపడనవసరం లేదు. సో ఈరోజు వాగ్దానం నీకేంటంటే, నిన్ను ఎన్నడెన్నటికీ సిగ్గుపడనియ్యడు. ఏమేన్? బట్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ బై ద లార్డ్ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. యూ విల్ నెవర్ బీ పుట్ టు షేమ్ ఆర్ డిస్గ్రేస్డ్ టు ఏజెస్ ఎవర్ లాస్టింగ్. నెవర్, ఎన్నటెన్నటికీ నిన్ను డిస్గ్రేస్ అవనివ్వడు, మరి సిగ్గుపడనివ్వడు. ఏమేన్? ఆయన నమ్మినచ్చు ఎన్నడు సిగ్గుపడం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.